ఇక వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖజావలి అన్నారు। విజయవాడలో ఆయన ఈ మేరకు మాట్లాడారు। అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు। అక్బర్ బాషా ఉదంతంలో మరోసారి జగన్ సర్కార్ మోసం చేసిందని అన్నారు। న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులే మాట తప్పినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు। పోలీసులను అడ్డం పెట్టుకొని సివిల్ తగాదాలు సృష్టిస్తున్నారని అన్నారు। ముస్లిం దళితుల ప్రాణాలంటే జగన్కు చిన్నచూప అని ఆయన సూటిగా ప్రశ్నించారు। అక్బర్ బాషా అనే కుటుంబం మా భూమిని పరిష్కరించకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది। దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళింది। ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి డీజీపీకి ఒక కబురు వెళ్ళింది, వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి। 40 గంటల్లో ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి ఈ అక్బర్ బాషా ద్వారాగానే వైసీపీలో ఉన్న నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు ఒక వీడియో పెట్టించారు। కానీ వారం రోజుల తర్వాత ఇదే అక్బర్ బాషా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు। అంటే ఈ సీఎం ఏమైనా ఫేక్ సీఎమా? ఈ సీఎం మాటని మనం ఎందుకు వినాలా అని చెప్పేసి ఈ అధికారులు ఇలా చేస్తున్నారా? ఇది మనం అనుకుంటున్నాం వైసీపీ ప్రభుత్వం అని, కానీ ఇది వైసీపీ ప్రభుత్వం కాదు। బీజేపీ ఆర్ఎస్ఎస్ కి బానిసగా పరిపాలన చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం పనిగట్టుకొని ముస్లిం మైనారిటీ మీద దాడులు చేస్తుంది। ఈ దాడులని ముస్లిం లీగ్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాము। అక్బర్ బాషాకి కనుక ఏమైనా జరిగితే అక్బర్ బాషాకి జరిగిన నష్టానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।